ఇప్పుడు ఈ హేమలేఖంటోను చూడండి. మహారాజా, సద్విమర్శ చేసేటటువంటి శక్తి స్త్రీలకి ఉండదు. ఎందుకనే అంటే వాళ్ళు ఒట్టి మూర్ఖులు, మూఢచిత్తులు. వాళ్ళకి ఆలోచన విధానము అనేది లేదు, ఏమాత్రం ఆలోచన ఉండదు. సజావుగా దేని గురించి కూడా ఆలోచించలేరు. ఈ మాట నువ్వు చెప్పావు, నేను కూడా ఒప్పుకుంటూ ఉన్నాను, ఇందులో అనుమానం ఏమీ లేదు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చాలా గొప్పవాడి, నువ్వు మహాపండితుడు, వేదాంగ విదుడివి, నువ్వు తత్వవేత్తవి, సర్వశాస్త్ర కోవిదుడివి, నువ్వు ఏ పని అయినా సరే సులభంగా చేయగలిగినటువంటి దక్షత అనేది నీకున్నది, నువ్వు చాలా గొప్పవాడివి. ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా వివరించాలి అంటే వివరించేటటువంటి శక్తి నీకే ఉన్నది తప్పించి ఇంకెవరికీ లేదు. ఇప్పుడు నాకు ఒక్క విషయం చెప్పు, నేను అడిగేటటువంటి విషయాన్ని గనక నువ్వు నాకు వివరించినట్లయితే ఇక నుంచి నేను ఏ రకమైనటువంటి పనికి రాని ఆలోచనలు చేయకుండా నీతో జీవితాంతం కూడా సర్వసౌఖ్యాలు అనుభవిస్తాను. రాజా, నేను మాటిస్తూ ఉన్నాను, ఏ రకమైనటువంటి ఆలోచనలు కూడా ఇంక చేయను, నీతోనే జీవితాంతము నేను సర్వసుఖాలు అనుభవిస్తాను. అయితే నా అనుమానం నువ్వు తీర్చు, ఈ ఒక్క పని మాత్రం నువ్వు చెయ్యి అంది. అలాగే అనుమానం ఏమిటో చెప్పు అన్నాడు. ఇప్పుడు ఆవిడ అడుగుతూ ఉన్నది, రాజా నువ్వు ఒక మాట చెప్పావు, మనకి సుఖాన్ని కలుగు చేసేటటువంటిది ప్రియమైనటువంటిది, అలాగే దుఃఖాన్ని కలుగు చేసేటటువంటిది అప్రియమైనటువంటిది అని నువ్వు చెప్పావు. ఇవి రెండు విడివిడిగా గనక ఉన్నట్లయితే నువ్వు చెప్పినటువంటి మాట బానే ఉంది, కానీ ఒకే విషయం మనకి ప్రియాన్ని అప్రియాన్ని కూడా కలగజేస్తుంది కదా, మరి అప్పుడేం చేయాలి? అంటే ఒకే విషయం వల్ల మనకి సుఖము ఉంది, దుఃఖము ఉంది, మరి ఇప్పుడు ఏం చేయాలి అంది. ఆ వస్తువు మనకి ప్రియమైనదా అప్రియమైనదా ఏమి ఎలాగా ఎలా తెలుస్తుంది మనకి, ఏం చేయాలి మనం అంది. అర్థం కాలేదు ఈ హేమచూడికి. అసలు నువ్వేమడుగుతూ ఉన్నావో నాకు తెలియటం లేదు, మళ్లీ నాకు చెప్పు, నువ్వు అడిగిన దానికి ఏదైనా ఒక ఉదాహరణ కూడా చెప్పు అన్నాడు. మళ్లీ చెబుతోంది ఇప్పుడు ఈ హేమలేఖ, మహారాజా మనకు సుఖం కలిగించేటటువంటిది ప్రియమైనటువంటిది అని, దుఃఖాన్ని కలిగించేటటువంటిది అప్రియము అని నువ్వు చెప్పావు, బాగుంది. అయితే ఒకే వస్తువు సుఖాన్ని దుఃఖాన్ని కూడా మనకు కలిగిస్తుంది, దేశ కాల మాన పరిస్థితులను బట్టి అది కలగజేసేటువంటి సుఖము దుఃఖము అనేవి మారుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ వస్తువుని మనం ఎలా చూడాలి, ఆ వస్తువుని మనం ఏం చేయాలి, అది సుఖాన్ని కలిగించేదా దుఃఖాన్ని కలిగించేదా, ప్రియమైనదా అప్రియమైనదా, ఏ రకంగా దాన్ని మనం భావన చేయాలి అని అడిగింది. అంటే ఉదాహరణ ఏమిటి అన్నాడు. రాజా, నిప్పు ఉంది మనకి, శీతాకాలంలో మనం చలితో చాలా బాధపడుతూ ఉంటాం, అటువంటి సమయంలో ఈ నిప్పుని మనం చలిమంటగా వేసుకుంటాం, మనకి చాలా హాయిగా ఉంటుంది. ఆ సమయంలో ఈ చలిమంట అనేది మనకి చాలా సుఖాన్ని ఇస్తుంది, అందుకే నిప్పు చాలా ప్రియమైనటువంటిది. నువ్వు చెప్పే లెక్క ప్రకారం సుఖాన్ని ఇస్తుంది కాబట్టి ప్రియమైనటువంటిది. కాలం మారిపోయింది, శీతాకాలం వెళ్ళిపోయింది, వేసవికాలం వచ్చింది. ఇప్పుడు ఈ వేసవికాలంలో ఇదే నిప్పు మనకి చాలా వేడినిస్తుంది, మనం ఆ నిప్పుని భరించలేము. అప్పుడు మనకి ఆ నిప్పు వల్ల దుఃఖము అనేది వస్తుంది. శీతాకాలంలో సుఖాన్ని ఇచ్చినటువంటి ఈ నిప్పు వేసవికాలంలో దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి మహారాజా, ఇప్పుడు ఈ నిప్పు అనేది మనకి ప్రియమైనటువంటిదా అప్రియమైనటువంటిదా, ఎలా దాన్ని భావన చేయాలి అంది. మాట్లాడలేదు ఈ హేమచోడు. విన్నాడు హేమలేఖ చెప్పిందంతా, కాని సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు. ఆవిడే మళ్లీ చెబుతుంది, మహారాజా ఇంకో మాట, సిరి సంపదలు, భోగభాగ్యాలు, భార్యాబిడ్డలు వీళ్ళందరూ గనక ఉన్నట్లయితే
చాలా సుఖంగా ఉంటుంది అని అంటారు. అంటే వీళ్ళందరూ లేకపోతే దుఃఖము అని అంటావు ఇప్పుడు. సరే, ఇదే మాట నేను ఒప్పుకుంటాను. కానీ నా అనుమానం తీర్చి ఇక్కడ నీ తండ్రి ఉన్నాడు ముక్తాచూర్యుడు, ఆయనకి అధికారం ఉంది, ఆయన మహారాజు. సరే, ధన ధాన్యాలకి దేంటోనూ కూడా కొదవ అనేది లేదు, ఆయన చాలా గొప్పవాడు, సిరి సంపదలు భోగభాగ్యాలు అన్ని కలిగినటువంటి వాడు. సద్గుణ రాశి అయినటువంటి ఒక భార్య ఉంది నీ తల్లి, అలాగే రత్నాలు లాంటి ఇద్దరు కుమారులు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు మీ ఇద్దరును, మీ అన్నదమ్ములిద్దరును. మరి ఇప్పుడు నీ తండ్రి అయినటువంటి ఈ ముక్తాచూర్యుడికి సిరి సంపదలు భోగభాగ్యాలు భార్య బిడ్డలు అందరూ కూడా ఉన్నారు. నువ్వు చెప్పినటువంటి విషయం ప్రకారం ఆయన చాలా సుఖంగా ఉండాలి. కానీ మరి ఆయన సుఖంగా లేడే, ఆయన ఎప్పుడూ ఎందుకో అమితమైనటువంటి దిగులుతో విచారంతో ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూనే కనిపిస్తూ ఉన్నాడు. నేను చూసింది ఇది. మరి ఆయన ఎందుకుగాను సుఖంగా లేడు, ఎందుకు ప్రియం కాలేదు, ఇవన్నీ కూడా ఆయనకి ఎందుకు ఆయన సుఖంగా లేడు? పోనీ భోగభాగ్యాలు లేనటువంటి వాళ్ళంతా కష్టపడుతూ ఉన్నారా, దుఃఖిస్తూ ఉన్నారా అంటే లోకంలో అది కూడా లేదు. భోగభాగ్యాలు లేనటువంటి వాళ్ళు చాలా మంది హాయిగా ఉన్నారు, సుఖంగా బతుకుతూ ఉన్నారు. మరి ఇదేమిటి? వీటన్నింటినీ పొందినటువంటి వాడు అసలు ఎవడు? అంటే సుఖాలు అనేవి అనేక రకాలైనటువంటి సుఖాలు ఉన్నాయి ఈ లోకంలో, అనేక రకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి, సుఖాన్ని ఇచ్చేటువంటి సాధనాలు. ఇన్ని రకాలైనటువంటి ఈ సాధనాలన్నీ పొందినటువంటి వాడెవడు? అసలు ఎవడన్నా ఉన్నాడా? అల్పమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటటువంటి ఈ భోగ సాధనాల వల్లనే అసలు దుఃఖము అనేది వస్తుందయ్యా అని చెబుతూ ఉన్నది. ఇప్పుడు దుఃఖం ఎందుకు వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నది హేమలేఖ. చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ. అల్పమైనటువంటి సుఖాన్ని ఇచ్చే సాధనాన్ని గనక మనం పట్టుకున్నట్లయితే అల్పమైనటువంటి సుఖాల వల్ల దుఃఖము అనే తప్పనిసరిగా వస్తుంది అని చెబుతూ ఉన్నది. మహారాజా, ఒక్క విషయం విను, దుఃఖంతో కలిసి ఉన్నటువంటి సుఖము అనేది ఉన్నది, అది నిజమైనటువంటి సుఖం కాదు. అలాగే దుఃఖాన్ని ఇచ్చేటటువంటి సుఖం కూడా అది సుఖం కాదు. దుఃఖంతో కలిసి ఉన్నటువంటి సుఖము అనేది ఎప్పుడూ కూడా నిజమైనటువంటి సుఖం కాదు. మహారాజా, నాకు తెలిసినటువంటి విషయం ఇంకోటి చెప్తా వినండి. దుఃఖము అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి ఆంతరంగికమైనటువంటిది, రెండోది బాహ్యమైనటువంటిది. అంతరంగికమైనటువంటి దుఃఖము అంటే మన యొక్క కోరికలు తీరకపోవటం చేత మనకి వచ్చేటటువంటి కష్టం, అది మనకి ఇక్కడ మనం పొందేటటువంటి దుఃఖం. దీన్నే మానసికమైనటువంటి దుఃఖము అని అంటారు. అసలు దుఃఖం కన్నా, అంటే బాహ్యమైనటువంటి దుఃఖం కన్నా, ఈ మానసికమైనటువంటి దుఃఖము అనేది చాలా గొప్పది. మనకి చూడండి, చితి చింత ఈ రెండు కూడా చాలా గొప్పవైనటువంటి పదాలు ఉన్నాయి మనకి. చితి అంటేనేమో మరణించినటువంటి శవాన్ని దహనం చేసేటటువంటి దాన్ని చితి అని అంటారు. రెండవది చింత. చింత అంటే మానసికమైనటువంటి వ్యాకులత, మానసికమైనటువంటి బాధ. ఈ చింత అనేటటువంటిది బతికున్నటువంటి మానవుణ్ణి సజీవంగా దహనం చేసి పారేస్తుంది. చింతేమో మరణించినటువంటి మానవుణ్ణి దహనం చేస్తుంది. ఇక్కడ ఈ చితి అనేటటువంటిది శవాన్ని దహనం చేస్తే, చింత అనేటటువంటిది మానసికమైనటువంటి ఈ వ్యాకులత అనేది సజీవంగా ఉన్నటువంటి మానవుణ్ణి దహనం చేసేస్తుంది. కాబట్టి లోకంలో అత్యధికమైనటువంటి దుఃఖాన్ని ఇచ్చేది ఏమిటి అంటే, ఓ మహారాజా ఇదిగోనయ్యా ఈ మానసికమైనటువంటి దుఃఖమే, అదే నీకు అత్యధికమైనటువంటి
దుఃఖాన్ని ఇస్తుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకో, ఈ దుఃఖము అనేటటువంటి వృక్షానికి అసలు మూలం అనేది ఏమిటో తెలుసా నీకు? కోరిక.